సమాజానికి ఏదో చేయాలి సమాజంలో ఉన్నటువంటి అవినితిని కడిగేయాలి తమ నాయకుడు చెప్పిన సిద్ధాంతాలను శిరసావహించి ఆఖరి శ్వాస వరకు జనసేనానితోనే నడవాలి ఇవే ఆయన నమ్మిన సిద్ధాంతాలు అందుకేనేమో తమ నాయకుడు పవన్ కళ్యాణ్ తనకు నెల్లూరు సిటీ జనసేన అభ్యర్థిగా గత ఎన్నికలలో బరిలోకి దింపాడు గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ఆయన పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా నేడు కరోనా క్లిష్ట సమయంలో తన బాధ్యతగా ముందుకు వచ్చి నిలబడిన వ్యక్తి జనసేన నెల్లూరు నగర అధ్యక్షుడు కేతంరెడ్డి వినోద్ రెడ్డి మేడే సందర్భంగా ఇది సామాన్యుల నుండి వచ్చిన పార్టీ అంటున్న కేతంరెడ్డి వినోద్ రెడ్డితో మా 19 న్యూస్ ప్రతినిధి జనార్దన్ ఫేస్ టు ఫేస్ నెల్లూరు జనసేన పార్టీ ఆఫీసులో నెల్లూరు నగర ఇన్ఛార్జ్ కేతంరెడ్డి వినోద్ రెడ్డి దగ్గర మనం ఉన్నాము జనసేన పార్టీకి అతను ఏ విధంగా అట్రాక్ట్ అయ్యి జనసేన పార్టీలోకి వచ్చాడు పూర్వపలాలు అతన్ని అడిగి తెలుసుకుందాం నమస్కారం ఈరోజు దేశంలోనే యువతకి ప్రజలకి ఒక మార్గదర్శకమైనటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే అది జనసేన పార్టీ ఎందుకంటే ఓటుకి నోటు లేకుండా ఓటుకి మధ్యం లేకుండా ఒక పారదర్శకమైనటువంటి పరిపాలనని ప్రజలకు అందివ్వాలనేటటువంటి ఒక ఉద్దేశంతో సదుద్దేశంతో ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పార్టీని స్థాపించారు దాంట్లో భాగస్వాములు అవటం అనేది చాలా ఆనందంగా ఉంది ఇక్కడ ఓడామా గెలిచామా అనేది ముఖ్యం కాదు ఒక 25 సంవత్సరాల భవిష్యత్తు 20 సంవత్సరాల తర్వాత అంటే ఒక యువతరాన్ని ఒక కొత్త నాయకత్వాన్ని తీసుకురావటం అంటే ఇప్పటివరకు రాజకీయాల్లో వారసత్వ రాజకీయం అంటే తండ్రి ఎమ్మెల్యేగా ఉంటేను తండ్రి ముఖ్యమంత్రిగా ఉంటేను తండ్రి మంత్రిగా ఉంటేను వాళ్ళు మాత్రమే ఎమ్మెల్యే ఎలక్షన్లో పోటీ చేసేటటువంటి విధంగా అన్ని రాజకీయ పార్టీలు ఉండేవి కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక సామాన్యుల్ని అసమాన్యులుగా చేసేటటువంటి ఒక ప్రక్రియతో ఈ జనసేన పార్టీ తీసుకొని వచ్చారు కాబట్టి ఈరోజు సామాన్యులందరూ కూడా మొన్న ఎలక్షన్లో నాతో సహా అందరం కూడా పోటీ చేయడం జరిగిందంటే అది కేవలం జనసేన పార్టీ వల్లే సాధ్యం కాబట్టి జనసేన పార్టీతో మంచి సుస్థిరమైనటువంటి పరిపాలన భవిష్యత్తులో ఆంధ్ర రాష్ట్రానికి అంతదని నమ్మి మేమందరం కూడా ఈరోజు జనసేన పార్టీకి ఆకర్షితులై పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేసుకుంటూ వెళ్తూ ఉన్నాం 2014లో పార్టీ స్థాపించి దాదాపు 7 సంవత్సరాలు అయినప్పటికీ రెండు ప్రదేశాల్లో నిలబడ్డ గాజువాక భీమవరంలో 2019లో కంటెస్ట్ చేసిన పవన్ కళ్యాణ్ రాపాక ఎమ్మెల్యేగా ఒకతను గెలిచిన అతను అతన్ని కూడా కనీసం పార్టీలో నిలబెట్టుకోలేకపోయాడని చెప్పి తీవ్రమైన విమర్శలు వస్తూ ఉన్నాయి అతను రెండు స్థానాలతో ఓడిపోవడమే కాక గెలిచిన అభ్యర్థిని కూడా అతను కాపాడుకోలే దుస్థితిలో ఉన్నాడని చెప్పి చాలామంది విశ్లేషకులు భావిస్తున్నారు దానిపైన మీ వివరణ మీరు చెప్పిన దాంట్లో ఎట్టి పరిస్థితుల్లో మేము ఏకభవించం ఎందుకంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నిష్పక్షపాతంగా ఎక్కడా ఓటుకి నోటు లేకుండా మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో ఏ విధంగా ఎలక్షన్లు జరిగాయనే విషయాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర వ్యాప్తంగా గమనించారు కాబట్టి మా అధ్యక్షులు పదవుల కోసమే అయితే మా అధ్యక్షులు ఎమ్మెల్యేగా గెలవటమే అనుకుంటే అక్కడ జరిగినటువంటి పరిస్థితులు అటు గాజువాకలో కావచ్చు అదేవిధంగా భీమవరంలో కావచ్చు ప్రతి ఒక్కరు ప్రజానీకం కూడా ఎంత బాధపడ్డారనేది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా చూసాం ఇంకా ముఖ్యంగా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అధికారమే పరమావధిగా అనుకుంటే అధికారమే చేజిక్కించుకోవాలి అనుకుంటే 2019లో ఎంతమంది
ఆర్థికవేత్తలు అదే విధంగా ఎంతమంది ఫైనాన్షియల్ కెపాసిటీ ఉన్నటువంటి పొలిటీషియన్స్ టికెట్ కోసం ఎంతమంది క్యూలు కట్టారు అనేది కూడా అందరికీ తెలుసు అన్ని పార్టీల వాళ్ళ దగ్గర నుంచి కాబట్టి పారదర్శకంగా క్లారిటీగా ఒక మంచి జనరేషన్ మంచి యూత్ నాయకులుగా కావాలి నెక్స్ట్ జనరేషన్ రాజకీయాలకి జనసేన పార్టీ ఉండాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నారు కానీ ప్రజల పరంగా జనసేన పార్టీకి పూర్తిగా ఉంది పవన్ కళ్యాణ్ గారు ఓడినా గెలిచినా ఎప్పుడు ప్రజల పక్షపాతగానే ఉంటారు ఈ రోజు మీరు గమనించండి ఏ రాష్ట్రంలో ఏ నలుమూల ఏ సమస్య వచ్చినా సరే అది పోలవరం కావచ్చు పిపిఎల్ ఒప్పందాలు కావచ్చు అమరావతి రాజధాని విషయం కావచ్చు రైతుల సమస్యలు కావచ్చు ఏ సమస్య వచ్చినా అదే విధంగా భవన నిర్మాణ కార్మికుల సమస్యల మీద కావచ్చు అదే విధంగా కర్నూలు లాంటి ప్రాంతంలో సుగాలి ప్రీతి లాంటి అంశం కావచ్చు ఇలాగా అనేకమైనటువంటి అంశాలను ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ ఏ సమస్య వచ్చినా మొదటగా వినిపించేటటువంటి గలం పవన్ కళ్యాణ్ గారి గలం కాబట్టి ఎప్పుడు ఎమ్మెల్యే పదవిలో ఉన్నా ఇంకొక పదవిలో ఉన్నా అనే దానికంటే ప్రజల శ్రేయస్సు కోసం ప్రజలకి అందుబాటులో ఉండేటటువంటి నేత పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ప్రజలు రాబోయేటటువంటి ఎలక్షన్లో రాబోయేటటువంటి తరంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని స్వీకరిస్తారు అని మేము భావిస్తున్నాం అదేవిధంగా మీరు అడిగినట్లుగా రాపాక వరప్రసాద్ గారు ఏదైతే ఎమ్మెల్యేగా గెలిచారన్నారు రాపాక వరప్రసాద్ గారి యొక్క భావజాలాలు జనసేన పార్టీ యొక్క భావజాలాలు ఎలక్షన్లు ముందర వరకు రాపాక వరప్రసాద్ గారు ఎలా ఉన్నారు ఎలక్షన్లో గెలిచిన తర్వాత రాపాక వరప్రసాద్ గారు ఎలా ఉన్నారు ఆయన తీరు ఏ విధంగా ఉంది రాష్ట్రంలో ఇంగ్లీషు మాధ్యమాన్ని ప్రాథమిక విద్యలో ప్రభుత్వం ప్రవేశపెడతానంటే అసెంబ్లీలో జనసేన పార్టీ తరపున ప్రాథమిక విద్యలో తెలుగు భాష ఉండాలి అది ఎవరి హక్కు ఎవరి స్వేచ్ఛ ఎవరి తల్లిదండ్రుల ఇష్ట ప్రకారం వాళ్ళు ఏ భాషనైనా కూడా స్వీకరించేటటువంటి హక్కు ఉంది కాబట్టి తెలుగు మాధ్యమానికి మద్దతుగా అసెంబ్లీలో జనసేన పార్టీ గలాన్ని వినిపించమంటే ఆయన రాపాక వరప్రసాద్ గారు ఆయన మాట్లాడినటువంటి తీరుని రాష్ట్ర వ్యాప్తంగా చూశారు ఎంత మంచి పేరు తెచ్చుకున్నారు ఆయన త్వరితగతిన అంత చెడ్డ పేరు కూడా ఈరోజు జనసేన పార్టీ అనే కాదు జనసేన పార్టీ నాయకులే కాదు జన సైనికులే కాదు ప్రతి రాజకీయ పార్టీలో ఉండేటటువంటి మేధావులతో సహా ఈరోజు రాపాక వరప్రసాద్ గారిని విమర్శించేటటువంటి తీరును మనం చూస్తున్నాం కాబట్టి ఇక్కడ ఒక నాయకుడు ఉన్నాడనో ఒక నాయకుడు వెళ్ళిపోయాడనో ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఆలోచించేటటువంటి ప్రసక్తి లేదు కేవలం ప్రజల కోసం ప్రజల కష్టాలని గుర్తించడం కోసం మాత్రమే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం పనిచేస్తూ ఉంటుంది కాబట్టి ఒక ఎమ్మెల్యే గారు ఉన్నారు మాకు 151 మంది ఎమ్మెల్యేలు పనితీరులో కూడా ఈ విధమైనటువంటి భావజాలాలు ఉంటే ఒప్పుకునేటటువంటి వ్యక్తి కాదు పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఇప్పుడు రాపాక వరప్రసాద్ గారి యొక్క ఆయన వ్యక్తిగత నిర్ణయాన్ని ఈరోజు జనసేన పార్టీ భరించేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఆయన పార్టీకి ఆయన ఈరోజు ఆయన స్వార్థం కోసం ఆయన చేసుకుంటూ పోతున్నారు కాబట్టి జనసేన పార్టీ అనేది దాన్ని పట్టించుకోకుండా ఎక్కడ ఏ కార్యక్రమాలు చేసుకుంటూ పోవాలో రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో చేసుకుంటూ వెళ్తూ ఉన్నారని చెప్పి చంద్రబాబు నాయుడుకు పవన్ కళ్యాణ్ గారు దత్తపుత్రుడు అని చెప్పి ఇక్కడ మినిస్టర్ అనిల్ కుమార్ యాదవ్ కానీ నగరి ఎమ్మెల్యే రోజా కానీ ఇటు అంబటి రాంబాబు గారిని చాలామంది చెప్తూ వస్తుంటారు దానిపైన మీ వివరణ మీరు ముందుగా అడిగే ప్రశ్నలన్నీ కాంట్రవర్సీ ప్రశ్నలే అడుగుతూ ఉన్నారు యాక్చువల్గా ఈరోజు మన రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నాం కానీ మీరు అడిగిన ప్రశ్నకి ఏదైతే మీరు ఒక ప్రశ్న సంధించారు ఖచ్చితంగా దానికి మేము జవాబు చెప్తాం 2014లో జనసేన పార్టీ అనేది ఎన్డీఏకి మద్దతు ఇచ్చింది ఎన్డీఏలో భాగస్వాములైనటువంటి తెలుగుదేశం పార్టీకి ఎన్డీఏలో భాగస్వామి కాబట్టి తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఆ రోజు పరిస్థితుల్లో జనసేన పార్టీ 2014లో స్టార్ట్ చేసినప్పుడు రాష్ట్ర విభజన ఏదైతే కాంగ్రెస్ పార్టీ అర్ధరాత్రి పూట రాష్ట్ర విభజన చేసినటువంటి తీరుని గట్టిగా ఖండించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆ యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసినటువంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి మంచి జరగాలని చెప్పేసి ఎన్డీఏ భాగస్వామితో జనసేన పార్టీ కలిసి పోటీ చేయడం జరిగింది అదేవిధంగా 2019లో కూడా ఏదైతే బీఎస్పీ పార్టీతో కావచ్చు వామపక్షాలతో కలిపి 2019లో జనసేన పార్టీ పోటీ చేయడం జరిగింది ఎక్కడ మాకు కానీ తెలుగుదేశం పార్టీకి కానీ ఎక్కడ పొంతన అనేది కూడా ఎక్కడా లేదు కాబట్టి ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తారు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని పదే పదే నామస్మరణ చేస్తారు వాళ్ళని మనం చూస్తూ ఉన్నాం ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ గారికి మంత్రి పదవి ఏ విధంగా వచ్చింది రోజా గారికి ఏపీఐఏసీ దాంట్లో చైర్మన్గా ఎలా వచ్చింది ఈరోజు ఎవరికి ఎటువంటి పదవులు కావాలన్నా కూడా పవన్
పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తేనే పదవులు వచ్చేటటువంటి పరిస్థితి. అదే విధంగా పదవులు వచ్చిన తర్వాత పదవుల్ని కాపాడుకోవాలంటే ఆ మంత్రి పదవి పోకుండా ఉండాలన్నా, అదే విధంగా వాళ్ళకు ఉన్నటువంటి చైర్మన్ పదవులు పోకుండా ఉండాలన్నా కూడా విమర్శించాల్సినటువంటి పరిస్థితులు వాళ్ళు ఉన్నారు. కాబట్టి దాన్ని పట్టించుకునేటటువంటి పరిస్థితుల్లో ఈరోజు జనసేన పార్టీ లేదు. ఎక్కడ ఎవరు విమర్శించుకుంటున్నా జనసేన పార్టీ ప్రజల పక్షాన్ని నిలబడి పనిచేసుకుంటూనే పోతుందే కానీ ఒకరు చేసేటటువంటి మాటల్ని ఒకరు చేసేటటువంటి విమర్శల్ని ప్రత్యేకంగా మా అధ్యక్షులు పదే పదే చెప్తూ ఉంటారు. మనల్ని కవ్వించడానికి మనల్ని విమర్శించడానికి ప్రతిపక్ష పార్టీలు కావచ్చు అధికార పక్షాలు కావచ్చు పదే పదే విమర్శిస్తూ ఉంటాయి. కాబట్టి ప్రతి విమర్శలు అనేటివి వాళ్ళ భాషలో మాత్రం దయచేసి ఏ ఒక్కరు కూడా జన సైనికులు కావచ్చు జనసేన నాయకులు కావచ్చు వాళ్ళ భాషలో మాత్రం మాట్లాడబాకండి అని చెప్పి పదే పదే పవన్ కళ్యాణ్ గారు చెప్తుంటారు. ఆ విజ్ఞతతో ఆ యొక్క ఆ భావజాలాలతో మేము పనిచేస్తున్నాం కాబట్టి వాళ్ళు అనేటటువంటి పదజాలాలు మేము మాట్లాడలేం కాబట్టి వాళ్ళ విజ్ఞతకే మేము వదిలేస్తున్నాం అని చెప్పి చెప్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రెస్ మీట్లో వైసీపీ గవర్నమెంట్ బాగా పనిచేస్తూ బాగా అభివృద్ధిలోకి వచ్చి బాగా పబ్లిక్ బాగా యూజ్ అయితే నేను పాలిటిక్స్ వదిలేసుకొని సినిమాల్లోకి వెళ్ళిపోతానని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడు అదే విధంగా అతను సినిమాల్లోకి వెళ్ళాడు. వైసీపీ గవర్నమెంట్ ఆ విధంగా బాగా పరిపాలిస్తుందనే భావంతో సినీ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యాడా, లేదంటే ఇంకా వేరే ఉద్దేశంతో సినీ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యాడా? దానిపైన మీ వివరణ ఏమి? ఇక్కడ ఒక ముఖ్య విషయాన్ని మనం గమనించుకోవాలి. ఎప్పుడు కూడా జనసేన పార్టీ వ్యక్తుల మీద వ్యతిరేకత కాదు, కేవలం వ్యవస్థ మీద మాత్రమే. ఇక్కడ మాకు ఏ వ్యక్తుల మీద కూడా జనసేన పార్టీకి వ్యతిరేకత ఉండదు, వ్యవస్థల మీద మాత్రమే. వ్యవస్థ యొక్క పనితీరు బాగుండటం కోసం, వ్యవస్థ పని బాగా చేయటం కోసం అనేకమైనటువంటి భాషా ప్రయోగాలు జరుగుతూ ఉంటాయి. ఆ యొక్క భాషా ప్రయోగాల్లో భాగంగానే జరిగిందే కానీ వేరే విధమైనటువంటి వ్యవహారంతో కాదు. ఈరోజు మా అధ్యక్షులకి గనులు లేవు, క్వారీలు లేవు, పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు లేవు, రకరకాల క్విడ్రోకో లాంటి వ్యవస్థలు లేవు. కేవలం మా అధ్యక్షులు మా పార్టీని నడపాలంటే మాకు పెద్ద పెద్ద ఫైనాన్షియర్స్ వచ్చి మా పార్టీని నడిపేటటువంటి వ్యవస్థ కాదు. మా అధ్యక్షుల యొక్క కష్టంతో, మా అధ్యక్షుల యొక్క శ్రమతో ఈరోజు పార్టీ అనేది ముందరకు నడుస్తూ ఉంది. మాకు ఒక సొంత పార్టీ ఉన్నా, మాకు సొంత పార్టీ ఆఫీస్ ఉన్నా విజయవాడలో కానీ, అదేవిధంగా ఒక పార్టీని నడపాలంటే ఎంత కష్టమో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. కాబట్టి ఆ యొక్క కష్టానికి మొత్తానికి డబ్బులు ప్రతి రూపాయి ఆయన యొక్క కష్ట శ్రమలో నుంచే ధారబోస్తూ వస్తున్నారు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం అనేది ఒక మంచి మార్గదర్శనంలోకి వెళ్ళాలంటే ఒక మంచి పార్టీ అనేది ఉండాలనేసి. కాబట్టి ఈరోజు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లోకి వెళ్తే, సినిమాల్లోకి వెళ్ళినందువల్ల ఎవరికి వచ్చేటటువంటి నష్టమే లేదు, ఎవరికి వచ్చేటటువంటి సమస్య లేదు. ఇప్పుడు కరోనా వచ్చింది, కరోనా వల్ల మొదటిగా స్పందించి 2 కోట్ల రూపాయలు పవన్ కళ్యాణ్ గారు ఇటు కేంద్ర ప్రభుత్వానికి 1 కోటి రూపాయలు, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి 50 లక్షల రూపాయలు, అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వానికి 50 లక్షల రూపాయలు, 2 కోట్ల రూపాయల మొత్తాన్ని అందివ్వాలి అన్నా కూడా అధ్యక్షులు వారికి ఏ రూపాయన డబ్బులు వస్తాయి? అదేవిధంగా పార్టీని ముందరు తీసుకుపోవాలన్నా, కార్యక్రమాలను ముందరు తీసుకుపోవాలన్నా ఎంత డబ్బు వ్యయమవుతుందో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. కాబట్టి మా అధ్యక్షులకి ఉండేటటువంటి ఒకే ఒక మార్గం సినిమాల్లో. కాబట్టి ఆయన ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్, ఆయన యొక్క అవసరం సినీ ఇండస్ట్రీకి ఉంది, అదేవిధంగా ప్రేక్షకులకు ఉంది, అదేవిధంగా పార్టీకి కూడా ఆర్థిక బలం కావాలి. కాబట్టి సినిమాలు చేయడంలో ఎటువంటి తప్పు లేదని చెప్పేసి ప్రతి ఒక్కరి అభిప్రాయం అదే, నా వ్యక్తిగత అభిప్రాయం కూడా అదే అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. పోయినసారి ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు, మరలా బీజేపీతో విభేదించారు, మళ్ళీ ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. ఇకనైనా బీజేపీతో కంటిన్యూ అయ్యే ఉద్దేశం ఉందా, లేదంటే మళ్ళీ కూడా బీజేపీతో తెగదెంపులు చేసుకుని బయటకు వచ్చే పరిస్థితులు ఏమన్నా ఏర్పడతాయి? దానిపైన మీరు మొదటగా జనసేన పార్టీ ఆవిర్భవించిన తర్వాత అప్పటికే 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉండేటటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వంతో భాగస్వాములు అవడం జరిగింది జనసేన పార్టీ. తర్వాత కాలక్రమేణా కొన్ని కొన్ని సందర్భాలు, ప్రత్యేక హోదా అనే అంశం కావచ్చు, ప్రత్యేక ప్యాకేజ్ అనే అంశం కావచ్చు, ఇలా కొన్ని కొన్ని భావజాలాల్లో కొంత మార్పు అనేది జరిగింది. అప్పట్లో దానివల్ల ఆ యొక్క ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం, ఆంధ్ర రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం, తర్వాత కేంద్ర ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వం కావచ్చు, ఇచ్చినటువంటి కొన్ని హామీల మేరకు భవిష్యత్తులో ఈరోజు ఆర్టికల్ 360 కావచ్చు, అదేవిధంగా తలాక్ కావచ్చు, ఇలా అనేకమైనటువంటి వ్యవహారాల్లో దేశవ్యాప్తంగా ఎన్నో సమస్యల్ని ఒక్క రోజుల్లోనే తీర్చేసినటువంటి నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఈరోజు 130 కోట్ల మంది భారత జనాభా కరోనా విస్తరించకుండా ఏ విధంగా కట్టుదిట్టం చేస్తూ ప్రజల్ని కాపాడేటటువంటి తీరును కూడా భారతదేశ ప్రజలందరూ కూడా చూస్తున్నారు. కాబట్టి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశవ్యాప్తంగా, అదేవిధంగా బీజేపీతో కలిసి ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా
ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ముందుకు వెళ్ళడానికి ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా కలిసికట్టుగా రాబోయేటువంటి ఎలక్షన్లో కావచ్చు అదే విధంగా ఈ ఎలక్షన్ లోపల ప్రయాణంలో కావచ్చు ఖచ్చితంగా జనసేన పార్టీ బీజేపీ పార్టీ ఒక బలమైన శక్తిగా ఆవిర్భవిస్తుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను కోవిడ్ 19 పై మీ జనసేన అధినేత ఎటువంటి దిశానిర్దేశాలు మీకు జారీ చేశారు దానిపైన మీ వివరణ కోవిడ్ 19 విషయానికి వచ్చే లోపల పదే పదే అన్ని సందర్భాల్లో మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అదే విధంగా పొలిటికల్ అడ్వైజ్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు అవకాశం వచ్చినప్పుడల్లా ఫోన్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ ప్రతి రాష్ట్రవ్యాప్తంగా ఉండేటటువంటి ముఖ్య నేతలతో కావచ్చు అదే విధంగా జిల్లాల వారి నాయకులతో కావచ్చు 2 డేస్ కి 3 డేస్ కి ఒకసారి కమ్యూనికేట్ చేస్తూ మనవంతుగా జనసేన పార్టీ వంతుగా ఈ కరోనా సమయంలో రాజకీయాల జోలికి అసలు పోబాకండి రాజకీయ విమర్శలు అసలు చేయకండి కేవలం జనసేవ అనేటటువంటి కార్యక్రమాన్ని రూపకల్పన చేశారు పవన్ కళ్యాణ్ గారు ఈ కరోనా కోవిడ్ 19 లో జనసేవ అనే కార్యక్రమంలో భాగంగా మావంతుగా రాష్ట్రవ్యాప్తంగా కావచ్చు అన్ని నియోజకవర్గాల్లో ఎవరి శక్తికి ఉంది ఆహార పంపిణీ కావచ్చు కూరగాయల పంపిణీ కావచ్చు నిత్యావసర పంపిణీ కావచ్చు మజ్జిగల పంపిణీ కావచ్చు వీలైనటువంటి సేవా కార్యక్రమాలను ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అధికార పార్టీకి పోటాపోటీగా చేసేటటువంటి పార్టీ ఈ రోజు రాష్ట్రంలో జనసేన పార్టీ మాత్రమే జనసేవ కార్యక్రమాలు చేస్తుంది కాబట్టి మాకు ఎప్పటికప్పటికి ముఖ్య సూచనలు చేస్తూ ఏ విధంగా జాగృతలు తీసుకోవాలనే దాని గురించి కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం కావచ్చు తప్పనిసరిగా మాస్కులు వేసుకోమని అదే విధంగా గ్లౌజెస్ వేసుకోమని చెప్పి సమాజంలో వెళ్ళేటప్పుడు అన్ని జాగృతలు ఎలా తీసుకోవాలి ప్రత్యేకంగా జన సైనికులు కూడా కష్టాల్లో ఇబ్బందుల్లో ఉండేటటువంటి జన సైనికులను కూడా ఆదుకోండి అదేవిధంగా ప్రతి ఒక్కరు ఎవరైతే జనసేన పార్టీలో ముఖ్యంగా పనిచేస్తూ యాక్టివ్గా ఉండే వాళ్ళతో ఫోన్ కమ్యూనికేషన్ చేసి వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు అయితే కూడా మీరు ముందుగా ఉండండి అని చెప్పేసి ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా నాదెండ్ల మనోహర్ గారు సూచనలు చేస్తున్నారు అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటటువంటి జనసేన నాయకులకి జనసైనికులకి జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ 6 నెలలకు ఒక అర్ధ గంట బయటకు వచ్చి మాట్లాడతారు తర్వాత అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోతాడని చెప్పి వైసీపీ నాయకుల అభిప్రాయం దానిపైన మీరేం ఇప్పుడు గమనించండి కరోనా వచ్చి దాదాపుగా ఒక నెల రోజులు పైన 40 డేస్ దాకా అవుతా ఉంది ఈ 40 డేస్ లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఎవరైతే చెక్కులు తీసుకొని వస్తారో ఎవరైతే అపర కోటీశ్వరులు వచ్చి చెక్కులు ఇస్తారో ఆ చెక్కులకు మాత్రం ఇంట్లో నుంచి బయటకు వస్తున్నారు కానీ ఆ చెక్కులు తీసుకొని మళ్ళీ లోపలికి వెళ్ళిపోతున్నారు అదేవిధంగా కేవలం ప్రెస్ మీట్లో 3 ప్రెస్ మీట్లో మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో కనిపించారు ఇప్పటివరకు రాష్ట్రంలో ఎక్కడ ఎన్ని సమస్యలు జరుగుతున్నా కూడా ఎక్కడైనా కూడా ఆయన పర్యవేక్షించినటువంటి పరిస్థితి ఉందే ఇప్పుడు మమతా బెనర్జీ గురించి చూడండి అదేవిధంగా మన పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో చూడండి అదేవిధంగా కేరళ ముఖ్యమంత్రి పనితీరును చూడండి అదేవిధంగా తమిళనాడు ముఖ్యమంత్రి పనితీరు చూడండి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాలు చూడండి ప్రతి ఒక్క రాష్ట్ర ముఖ్యమంత్రుల యొక్క పనితీరు ఎలా ఉంది మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పనితీరు ఎలా ఉంది ఏదైనా ఒకరిని విమర్శించేటప్పుడు మనమేందనేది కూడా మనసాయి కూడా ఒక వేలు పక్కన వాళ్ళు చూపిస్తూ ఉంటే 4 వేలు మనల్ని కూడా చూపిస్తాయని చెప్పి అర్థం చేసుకోవాలి దయచేసి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు 6 నెలలు లోపల ఉంటారు ఎప్పుడు బయట వస్తారు ప్రతి ఒక్క నిమిషం కూడా ఆయనకి ఏ సందర్భం ఉన్నా మొన్న సినిమాలు తీస్తున్నప్పుడు కూడా ఒకరోజు సినిమా షూటింగ్ చేస్తే ఈవినింగ్ కల్లా సినిమా షూటింగ్ అయిపోగానే ప్రత్యేక విమానంలో విజయవాడకు వచ్చి ప్రతి నియోజకవర్గ కార్యకర్తలతో కూడా ఎక్కడ ఏ సందర్భంలో ఎక్కడ టైం వేస్ట్ లేకుండా వృత్తి ప్రవృత్తి అనే విధంగా ప్రతి ఒక్కదాన్ని కూడా నీట్గా బ్యాలెన్స్ చేసుకుంటూ ఇటు పార్టీ నాయకులతో కానీ ఇటు ప్రజల యొక్క సమస్యలు కానీ జనసేన పార్టీ అనే దానికి ఒక పెద్ద వ్యవస్థ ఉంది ఆ పెద్ద వ్యవస్థ అనేది అనునిత్యం పనిచేస్తూ ఉంటుంది నాదెండ్ల మనోహర్ గారు లాంటి మేధావులు అదేవిధంగా నాయకులు ఈరోజు జనసేన పార్టీకి అండగా ఉండి అన్ని విధాలుగా ఇటు రాజకీయ పరంగా కావచ్చు ప్రజల యొక్క సమస్యలు కావచ్చు ప్రతిదీ కూడా క్షుణ్ణంగా ఏది అధ్యక్షులు వారి దృష్టికి పోవాలి ఏది పార్టీ క్యాడర్ చూసుకోవాలనేది కూడా అక్కడ ఫిల్టరైజ్ అవుతూ ఉంటుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు స్పందించాల్సినటువంటి ఏ సమయం ఏ సందర్భం వచ్చినా కూడా చిన్న విషయం కాదు పెద్ద విషయం కాదు ప్రతి ఒక్క విషయంలో ప్రజల యొక్క కష్టం ఉంటే ప్రజల యొక్క కష్ట నాడిని తెలిసినటువంటి నేత పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ప్రతి ఒక్క సందర్భంలో స్పందిస్తూ ఉంటారు ప్రతి ఒక్క సందర్భం వచ్చినప్పుడు రోడ్డు మీదకు వచ్చి కూర్చుంటారు అమరావతి రాజధాని రైతుల విషయంలో కూడా
పోలీసులు పోనికిపోతే కంచెను కూడా దాటి ఆ రోజు జరిగినటువంటి తీరు తెన్నెలను కూడా మీరందరూ చూశారు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు కాబట్టి ఎక్కడ కూడా ఈ యొక్క ప్రజల కష్టం అంటే వెనకడుగు వేసేటటువంటి నేత పవన్ కళ్యాణ్ గారు కాదు కాబట్టి సుస్పష్టంగా తెలియజేసుకుంటున్నాం ఎప్పుడు ఎక్కడ కష్టం ఉన్నా కూడా అక్కడ జనసేన పార్టీ జెండా ఉంటుంది అక్కడ పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంతో పనిచేసేటటువంటి నాయకులు జనసైనికులు ఇంకా ముఖ్యంగా అవసరమైతే పవన్ కళ్యాణ్ గారే అక్కడ స్పాట్కి వచ్చి అక్కడ ప్రజలకు న్యాయం చేసే వరకు పోరాడతారని చెప్పి తెలియజేసుకుంటున్నాం ప్రజారాజ్యం పార్టీ స్థాపించి 16 ఎమ్మెల్యే టికెట్లు గెలుచుకున్న చిరంజీవి ఒక ప్రభుత్వమే పడిపోకుండా కాపాడుతూ ఒక క్యాబినెట్ ర్యాంకులో అతను క్యాబినెట్ మినిస్టర్ అయ్యి అతను కోరుకున్న వర్గానికి ఒక 2-3 పదవులు రాష్ట్ర స్థాయిలో మినిస్టర్గా ఇప్పించుకోగలిగాడు అతను ఒక లాయల్ పొలిటీషియన్ అని చెప్పి అంటారు పవన్ కళ్యాణ్కి అటువంటి పొలిటీషియన్ ఇదే ఉందా లేదంటే పవన్ కళ్యాణ్ రూట్ వేరు ఇటు చిరంజీవి రూట్ వేరా దానిపైన మీ వివరణ ఇక్కడ బీఆర్పీ పార్టీ ఎవరైతే మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నారో జనసేన పార్టీని అక్కడ కంపారిజన్ చేసేటటువంటి పరిస్థితి లేవు జనసేన పార్టీ సిద్ధాంతాలు వేరు జనసేన పార్టీ భావజాలాలు వేరు జనసేన పార్టీ వ్యక్తిత్వం వేరు జనసేన పార్టీ వెళ్ళేటటువంటి మార్గం వేరు నా తలైనా తెగేతది కానీ నా తల తెగేంత వరకు ఈ పార్టీని ఇలాగే నిలబెడతాను నా చివరి ఆయువు ప్రాణం ఉన్నంత వరకు జనసేన పార్టీలో ఎటువంటి పొరపాట్లు జరగవు అని చెప్పేసి పదే పదే బహిరంగ సభల్లో కానీ కార్యకర్తల మీటింగ్లో కానీ నాయకుల మీటింగ్లో కానీ పదే పదే పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది 25 కేజీల బియ్యం కాదు 25 సంవత్సరాల ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు అని చెప్పి నమ్మి ఈరోజు జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ముందర తీసుకుపోతున్నారు కాబట్టి దయచేసి జనసేన పార్టీని జనసేన పార్టీ భావజాలాల్ని ఒకే కుటుంబంలో వచ్చిండొచ్చు కానీ బట్ జనసేన పార్టీ ప్రిన్సిపల్స్ జనసేన పార్టీ వాల్యూసు పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు ఆయన శైలి విభిన్నం అని చెప్పేసి తెలియజేసుకుంటున్నారు జనసేన అధ్యక్షుడు ప్రజా సేవ చేయమంటూ ప్రజలందరికీ కోవిడ్-19 లో హెల్ప్ఫుల్గా ఉండమని చెప్పి జనసేన కార్యకర్తలను మొత్తానికి పిలుపునిచ్చారని చెప్పి కేతం రెడ్డి వినోద్ రెడ్డి చెప్పుకొచ్చారు కెమెరామెన్ ప్రణీత్తో జనార్దన్ 19 న్యూస్ నెల్లూరు జనసేనానితో అడుగు వేద్దాం మనమికా